ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా మంచి స్మైల్తో ఈ వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను, హోప్. సో థంబ్నెయిల్ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా ఈరోజు ఒక ఏం కంటెంట్ మాట్లాడుకోబోతున్నామో. ఈరోజు ఒక మంచి కంటెంట్, అండ్ స్పెషల్గా ఇప్పుడున్న యూత్కి మాత్రం చాలా వరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ కంటెంట్. సో అదేంటో వీడియో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. టిక్టాక్, మ్యూజికలీ, డబ్ స్మాష్, ఇట్లా చాలా రకాల యాప్స్ మన ఫోన్లు మనకి రోజు కనిపిస్తూనే ఉంటాయి. ఏవైతే మన టాలెంట్ స్కిల్స్ని, మన యాక్టింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తాయో. చాలామందికి టిక్టాక్ పైన మంచి అవేర్నెస్ వచ్చేసింది. సో అంటే ఎటువంటి ఆడిషన్స్ వెళ్లకుండా మన ఓన్ టాలెంట్ని మనమే ఇంప్రూవ్ చేసుకునే విధంగా కూడా చాలామందికి ఈ మధ్య టిక్టాక్ అనేది ఒక గొప్ప వరంగా వచ్చేసింది. బట్ చాలా వరకు టిక్టాక్లో ఎట్లా స్టార్ అవ్వాలి అనేది అవేర్నెస్ లేకుండా పోయింది కొంతమందికి. అంటే వాళ్ళు అవ్వాలి, వాళ్ళు కూడా చాలా టాలెంట్ ఉంటుంది, కాకపోతే వాళ్ళకి లైక్స్, ఫాలోవర్స్ రావు. ఎందుకు రారు అనేసి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను చెప్పే ఈ 5 టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది టిక్టాక్లో. అండ్ పర్సనల్గా ఇవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, నేను ఫాలో అయినవి మాత్రం మీకు షేర్ చేస్తున్నాను. నేను టిక్టాక్లో వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకైతే చాలామంది టిక్టాక్లో ఫేవరెట్ స్టార్స్ ఉన్నారు. మరి మీకు టిక్టాక్లో ఎవరు మెయిన్గా ఇష్టం అనేది కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోదు. సో ఫస్ట్ టిప్ కంటే ముందు కూడా, టిక్టాక్ అనేది సోషల్ మీడియా లాంటిది అండి సేమ్. సో మనం మన 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 స్కిల్స్ని మనలో కాకుండా, మనతో కాకుండా వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాం, సొసైటీకి షేర్ చేస్తున్నాం అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. సో టిక్టాక్ చేయడం కాకుండా టిక్టాక్లో వచ్చే బ్యాడ్ కమెంట్స్ని కావచ్చు, గుడ్ కమెంట్స్ని, రెండింటి బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ మెయిన్గా పక్కన వాళ్ళతో కంపేర్ అస్సలు చేసుకోవద్దు, వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని. అండ్ ఇంకొకటి, మీరు ఏం చేసినా ఓపెన్గా చేయండి. ఐ మీన్ మీ పేరెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి ఓపెన్గా చెప్పి చేయండి. ఎందుకంటే చాలామంది టిక్టాక్లో ఎట్లా అంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ బ్రదర్ సిస్టర్స్కి చెప్పకుండా స్టార్ట్ చేస్తారు. ఇంట్లో వన్స్ వాళ్ళు తెలియంగానే దాన్ని స్టాప్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మంచి పద్ధతిలో చెప్తే, మీరు మంచి దారిలో వెళ్తున్నామని చెప్తే పక్కా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. సో ఇంట్లో దాచి చేయాల్సిన అవసరం లేదు. సో ఇక టిప్స్ విషయంకి వెళ్తే, 1, ఎక్కువ ఫిల్టర్స్, ఎక్కువ వైట్, అవన్నీ వద్దు. టిక్టాక్ని న్యాచురల్గా మీ ఫేస్ ఎలా ఉంటుందో అలానే చేయండి. అంతేగాని వారికి ఫిల్టర్లు, స్మోక్, రెయిన్బో, స్లో మోషన్, ఫాస్ట్ మోషన్, స్పీడ్, ఇట్లా రకరకాల ఫిల్టర్స్ పెట్టి అప్లై చేస్తే అది చూడడానికి కొంచెం మనకి ఒక రకంగా అనిపిస్తుంది. మీరు ఏ కలర్లో ఉన్నారో ఆ కలర్లో చేస్తేనే బాగుంటుంది. అండ్ మీరు మీ బ్యూటీ యాడ్ చేసుకోవడానికి లిప్స్టిక్, సంథింగ్ ఏదైనా ఇట్లా యాడ్ చేయండి బ్యూటీ ప్రకారంగా మీ ఓన్గా. కాకపోతే టిక్టాక్ యాప్లో ఉన్న ఫిల్టర్స్ని యూజ్ చేసినట్లయితే కొంచెం అది అంత మంచి అనిపించదు. అంటే ఆ స్మోక్ రావడము ముఖం పైన, అంటే ఆ సాంగ్కి మెరుపులు రావడము అంతా అంత మంచి అనిపించదు. ఓకే, యూజ్ చేయవచ్చు. ఎట్లా సాంగ్ మ్యాండేటరీ అనిపించినప్పుడు మనకు, అంటే ఆ క్షణం మనకి ఆ లిరిక్ అప్పుడు మనకి ఏమైనా లిప్సింగ్ పోయింది అనిపించినప్పుడు అంటే ఫిల్టర్స్ అప్లై చేసుకుంటే ఓకే, అంటే కవర్ చేస్తుంది కొంచెం వరకు అయినా ఫిల్టర్స్. బట్ మొత్తం ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కూడా ఫిల్టర్స్ అవి ఇవి ఇవి అవి అప్లై చేయొద్దు. సో మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా చేస్తున్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ని క్లియర్ అవుట్ చేసే విధంగానే మీరు టిక్టాక్లో చూపించండి. ఇది 1 టిప్. సో 2, సెలెక్ట్ యువర్ ఓన్ చాయిస్. ఇప్పుడు నేనైతే మెడలీ సాంగ్స్ కావచ్చు, లవ్ సాంగ్స్కి ఎక్కువ నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఆ వే ఆఫ్ దాంట్లో వెళ్ళడం ఇష్టం, నాకు సెట్ అవుతుంది. సో మీకు ఏ దాంట్లో సెట్ అవుతుంది, ఏ యాంగిల్, ఐ మీన్ ఏ రకంగా సెట్ అవుతుంది, మీరు ఏ యాంగిల్లో చేస్తే మీ ఎక్స్ప్రెషన్స్ బాగా వస్తాయి, అంటే కొందరు కామెడీ చేయవచ్చు, కొందరు ఇంకేం చేస్తుండో, కొందరు కామెడీ చేస్తుండో, కొందరేమో స్పూఫ్ చేస్తూ ఉంటారు, ఇంకొందరు సాంగ్స్ చేస్తుంటారు, డ్యాన్స్ చేస్తుంటారు, కొందరు వాళ్ళ ఓన్గా వాయిస్తో చేస్తుంటారు. ఇట్లా మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. ఇలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఎవ్రీ టైం అదే జోన్లో వెళ్ళినట్లయితే మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టిప్, సెలెక్ట్ యువర్ ఓన్ జోనల్. ఎప్పుడైనా మీ ఓన్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అండ్ కొంచెం అందరితో పాటు కొంచెం మీరు కూడా కొంచెం యూనిక్నెస్ని ఫాలో అవ్వండి. ఫాలో అయినట్లు అయితే మాత్రం మీకు పక్క ఫాలోవర్స్ మంచి వస్తారు. సో నెక్స్ట్ 3, ఆస్క్ సమ్వన్ టు షూట్. మీరు సెల్ఫీతో వీడియో రికార్డ్ చేసుకునే కంటే కూడా మీ ఇంట్లో ఉండే పేరెంట్స్నో ఫ్రెండ్స్ని ఇట్లా షూట్ చేయమని అడగండి. అడిగినట్లయితే మనకి ఎక్స్ప్రెషన్స్ చాలా క్లియర్గా అనిపిస్తాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ అద్దంలో మాట్లాడుతుంటే ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, వేరే వాళ్ళతో మాట్లాడితే ఇంకో రకంగా వస్తుంది. అంటే న్యాచురల్గా వచ్చేస్తాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే. అట్లనే ఫ్రంట్ కెమెరాతో షూట్ చేసుకుంటే ఓకే బాగానే ఉంటుంది, బట్ బ్యాక్ కెమెరాతో షూట్ చేసుకొని ట్రై చేయండి, మీకు మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు
ఎప్పుడు ఒకేలాగా ఫ్రేమ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ మార్చండి, ఫ్రేమ్స్ పెట్టుకోండి, అంటే కొంచెం కెమెరాని యూజ్ చేయడం నేర్చుకోండి, సో దట్ మీకు మంచి మంచి ఫ్రేమ్స్ కనిపిస్తాయి. దీని ద్వారా కూడా చాలా మంది జస్ట్ మీకు జస్ట్ ఇంకొకరితో షూట్ చేయించుకోవడము లేదా మంచి మంచి ఫ్రేమ్స్ పెట్టించుకోవడం వల్లే కొందరికి మిలియన్స్ ఆఫ్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్. సో ఈ ఫోర్త్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్, ఎందుకంటే లైటింగ్, లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వీడియోకి. ఎందుకంటే చాలామంది వాళ్ళ వీడియోస్ బాగా వస్తున్నాయినా వీడియోస్ ఎందుకు రావట్లేరు అంటే, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఎలాంటి క్లైమేట్లో తీస్తున్నారు, అంటే వాళ్ళు మార్నింగ్ తీస్తున్నారా, ఈవినింగ్ తీస్తున్నారా, ఆఫ్టర్నూన్ తీస్తున్నారా, నైట్ ఎఫెక్ట్లో తీస్తున్నారా. నైట్ ఎఫెక్ట్లోనే రూమ్లో జస్ట్ అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని జస్ట్ ఒక రింగ్ లైట్ పెట్టుకొని తీస్తున్నారా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు మంచి టిప్ వస్తుంది, ఎందుకంటే చాలా వరకు బయటకు వెళ్ళి తీస్తుంటారు. ఇంట్లో అయితే ఎంత ట్యూబ్ లైట్స్ మధ్యలో మనం రికార్డ్ చేసినా కూడా అంత బాగా ఎఫెక్టివ్ రాదు మనకి. బయటకు వెళ్ళి రికార్డ్ చేసినప్పుడు మనకు ఒక మంచి లైటింగ్ అనేది వస్తుంది. ఒక మంచి లవ్ సాంగ్ ఉందనుకోండి, అప్పుడు ఈవినింగ్ టైంలో పార్క్లోకి వెళ్ళి చేయండి, ఎంత బాగుంటుంది. అదే ఇంట్లో కూర్చొని చేస్తే ఎట్లుంటుంది. సో అందుకే మీరు ఎలాంటి టిక్టాక్ మ్యూజిక్ని ఎంచుకుంటున్నారు దానికి తగ్గట్టు లైటింగ్ కావచ్చు, క్లైమేట్ని అండ్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ కీప్ అప్లోడింగ్. మీరు ఒకసారి చేస్తే నాకు లక్షల్లో వ్యూస్ రావాలి, కొంతమంది నన్ను కొన్ని వేల మంది నాకు ఫాలోవర్స్ కావాలి, వందలాది కమెంట్లు రావాలి అనుకోవడం చాలా వరకు పొరపాటు. ఎందుకంటే కీప్ డూ అప్లోడింగ్, అప్లోడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో మీద వైరల్ అవుతుంది, ద నెక్స్ట్ మూమెంట్ మీరు హిట్ అయిపోతారు. మీరు టిక్టాక్లో మీకు చాలా ఇష్టమైన స్టార్స్ అందరు కూడా ఏదో ఒక వీడియో వల్లనే వాళ్ళు వైరల్ అవ్వడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు అలానే రావాలి, మీ వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. అంతవరకు మీరు కీప్ డూ అప్లోడింగ్, అప్లోడింగ్. ఎక్కడ కూడా మీరు నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు, డిస్ట్రెస్ కావద్దు, నాకు రావు, నాకు చేయలేను, అస్సలు వద్దు, కంపేరింగ్ వద్దు, వాళ్ళకు ఒక వీడియోకి ఇంత లైక్స్ వచ్చినాయి, నాకెందుకు రావట్లేవు అని అస్సలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినట్టు డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్, ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కరిలాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ టిప్, చాలా ఇంపార్టెంట్ టిప్, అందుకే లాస్ట్ చెప్తున్నాను. డ్యూయట్ చేయడానికి అంటే కొందరు ఇప్పుడు టిక్టాక్లో మనం చూస్తున్నాం, ఇది ఇంకా కొత్త రూల్ అయిపోయింది, కొత్త టెక్నిక్ అయిపోయింది. అంటే కొందరు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు కావచ్చు, కొందరు బ్యాడ్గా చేసే వాళ్ళ పక్కన డ్యూయట్ చేస్తూ చాలా వరకు లైక్స్ తెచ్చుకుంటున్నారు. అస్సలు వద్దండి, అట్లా మనము టిక్టాక్లో మంచి స్టార్ కావాలనుకుంటున్నాం కాబట్టి మన అట్మాస్ఫియర్ మొత్తం కూడా మంచి సరౌండింగ్లో ఉంచుకోవాలి, మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని ఇట్లా ఏమంటారు బ్యాడ్గా చేస్తూ బ్యాడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటే మాత్రం మనకి మన ఫేమస్ అయిన కూడా మనకు ఫ్యాన్స్ అంటూ ఉంటుంది. మన వీడియోస్లో ఉన్న నెగిటివ్ ఎత్తడానికి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి, కానీ మన వీడియోస్ చూసి వాళ్ళు కూడా మళ్ళీగా ట్రై చేయడానికి మాత్రం ఎవ్వరు రారు. సో డ్యూయట్ చేయకండి ఎవరితోని, మంచి మంచి వీడియోస్కి డ్యూయట్ చేయండి, ష్యూర్గా సక్సెస్ అవుతారు. మీకు నచ్చితే చేయండి డ్యూయట్, అంతేగాని హిట్ అవ్వడానికి మనం కూడా స్టార్ అవ్వడానికి వాళ్ళు పక్క చేస్తే మనకు కూడా లైక్స్ వస్తాయి, కమెంట్లు వస్తాయి అని మాత్రం వీడియోస్ అస్సలు చేయొద్దు. అట్లా చేసినట్లయితే మీకు నెగిటివ్ కమెంట్స్ తప్ప పాజిటివ్ కమెంట్స్ రావు. మంచి మంచి వీడియోస్కి డ్యూయట్ చేయండి, ఏ పడితే అవి డ్యూయట్ చేసి మీ ఒక అట్మాస్ఫియర్ని, మీ ఒక వైబ్స్ని అనేది ఖరాబ్ చేసుకోవద్దు. అండ్ ఇది చాలా వరకు ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత అందరూ ఒక మ్యూజిక్ ఉందనుకోండి, ఆ మ్యూజిక్కే అందరు ఎలా చేస్తున్నారో అలా చేయకండి, మీరు మీ ఓన్ స్టైల్లో చేయండి. అందరూ ఒకలాగా చేస్తున్నారు అంటే మీరు సంథింగ్ చేయండి, సో దట్ మీరు చాలా క్లిక్ అవుతారు. సో చాలా వరకు నేను చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ కాకుండా టిప్స్ పాటించండి చాలు, చాలా వరకు మీకు సక్సెస్ అవుతారు. టిక్టాక్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ మధ్యకాలంలో ఆడిషన్స్కి. మనం చుట్టూ మనం అంటే మనం ఆడిషన్స్కి వెళ్ళే దాకా అవసరం లేకుండా టిక్టాక్ వల్లనే మనకి మూవీ ఆఫర్లు వస్తూ ఉన్నాయి. సో మీరు దేంట్లో బెస్ట్గా ఉన్నారు, నేను చెప్పే టిప్స్ని ఫాలో అయిపోండి, రేపటి నుంచి టిక్టాక్లో వీడియోస్ అప్లోడ్ చేయండి. బట్ ఏది చేసినా పేరెంట్స్కి కొంచెం అవేర్నెస్ ఇచ్చేలా చేయండి, ఐ మీన్ పేరెంట్స్ కొంచెం చెప్పండి. దాంతోపాటు టిక్టాక్లా అనేది ఇవ్వండి, అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ మాత్రమే. దాంట్లో ఫ్రెండ్షిప్ చేసుకోవడాలు, దాంట్లో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడము వద్దు. మీరు టిక్టాక్కి వచ్చింది మీ టాలెంట్ని 10 మందికి చూపించడానికి కోసం మాత్రమే, ఫ్రెండ్షిప్ కోసం కాదు. చాలా వరకు టిక్టాక్కి ఒక బ్యాడ్ నేమ్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే, అంటే వేరే వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడాలు, వేరే వాళ్ళతో డ్యూయట్లు చేయడాలు, ఇవన్నీ వద్దు. మనం జస్ట్ వచ్చింది మన టాలెంట్ని 10 మంది చూపించడానికి అంతే. మనం టిక్టాక్కి రాకముందుకు ఎలా ఉన్నామో వచ్చిన కాలమే ఉండాలి, ఇన్ బిట్వీన్ కూడా అలానే ఉండాలి. అంటే ఇది నా ఒపీనియన్.
సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా యూజ్ అవుతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ టిక్టాక్ పైన నా ఒపీనియన్ మాత్రం మీకు చెప్పడం జరిగింది. నచ్చితే మాత్రమే ఫాలో అవ్వండి, లేదా వద్దు. సో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట వస్తుంది, గంట ఒక లాగి కొట్టండి. ఇలా కొట్టినట్లయితే నేను చేసే వీడియో స్కిప్ నోటిఫికేషన్ ముందుగా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మోనికాస్ మ్యాజిక్ లైఫ్. బై బై.